వదిలిపెట్టి అడవిలో మకాం పెడితే వీళ్ళు ఇలాగే ఉంటుంది. నీ జాతుని కట్టుకొని నీ గూడెవన ఉంటే ఇలా ఎందుకు అవుతుంది? ఏరా ఎరా గోవిందు, ఇక నువ్వు గూడెంలో వదిలిపెట్టి వెళ్ళినట్టేనా? ఈ పిల్లదాని కోసం అమ్మా అయ్యని మన కులాన్ని జాతిని మా అందరిని వదిలేసి వెళ్ళిపోయేస్తావు అన్నమాట. బాగా ఆలోచించుకో మరి. పానకల్లబాడు గ్యాము మునుసుప్పు వీడు మళ్ళుదరా, వీడు తమ్ముడు సుయాన అన్నదమ్ముడు రామలక్ష్మణ స్వామి దండాల స్వామి. గంటందురా శాంత గంభీరమూర్తివి, కోపాన్ని విడిచిపెట్టి సావధానంగా ఆలోచించు. ఈ దంపతులు చేసిన తప్పేమిటి? ఒకరిపై ఒకరు అనురాగం పెంచుకొని దాన్ని ఆదర్శ దాంపత్యంగా మార్చుకొని పవిత్ర బంధం ప్రారంభించి ఆదర్శ దాంపత్యం ఆరంభించడమా? అదేనా వీళ్ళు చేసిన తప్పు? స్వామి తమ్ముడు కూడా అలాగే సెలవిస్తున్నారా? తప్పు చేసినవాడికి గాము పెద్ద తప్పేయటం అన్ని చోట్ల అలాదిగా వస్తున్న ఆచారమే కదా స్వామి. వీళ్ళు చేసింది తప్పేనంటావా గంటందరా? గూడెం కట్టు మరిచి ఈ పిల్లదాని మోజులో పడి జాతీయ కులాన్ని ఇచ్చిపెట్టి ఇలా మనువాడటం తప్పు కదా స్వామి? ఈ కులాలు జాతులు ఎక్కడి నుండి వచ్చాయి గంటందరా? అవన్నీ నాకేం తెలుస్తాయి స్వామి? మా పెద్దలు చూసిన దారిలో నడవటమే మాము చేసేది. ఇదివరకు ఎవరూ ఇలా చేయాల. ఒకవేళ చేసినా చిచ్చలు తప్పులు వేసేటోళ్ళు. అశారం అలా జరిగిపోవాలి కదా స్వామి. అసలు సంగతి నీకు అర్థం కాలేదు గంటందరా, బాగా విను. మన తాతలు తండ్రులు ఒకే జాతి వారు. మన తాతలు వారి తాతలు ఇట్లా ఆలోచించుకుంటూ పోతే అందరం దగ్గర వారం అనే అర్థమవుతుంది. అప్పుడు ఈ కులాల ప్రసక్తి ఏది? మా తాత వాడి తాత వాడి తాత వాడి సమే చూసినానాటి నాకు అర్థం కావడానికి నీ కాడి కనపడితే నాకు చూయించు, నానే అడిగేస్తాను. మనలో ఈ కులాలు జాతులు లేవు, మన పనులను బట్టి కులాలు ఏర్పడ్డాయి. వాటి వాటి సౌకర్యం కోసం కులాల పెళ్లిళ్ళు ఏర్పడ్డాయి. అంతేగాని అది నేరమో కాదు, పాపం అంతకన్నా కాదు. అయినా ఇంత పట్టుదలతో ఉన్న మీరు నన్ను మీతో ఉండనివరేమో. స్వామి మీరు మాతోట? అవును గంటందరా. స్వామి నేను మీలో ఒకడిగా ఈ బ్రిటిష్ వాళ్ళ అన్యాయాలను అరికట్టి వాళ్ళని గడ్డ నుంచి గిచ్చివేయడానికి మీ అందరి అండదండల కోసం వస్తున్నాను. ఈ రత్తి నన్ను కదిలించింది. అవును మీరంతా నన్ను మీలో ఒకటిగా భావించండి. మనల్ని మన సంపదల్ని దోచుకుంటున్నా ఈ శ్వేత జాతికి బుద్ధి చెప్పండి. మన భరత మాత సంఖ్యలను పదిలగొట్టండి. అవును స్వామి, ఈ యదవులు చేసే పనులకి అడ్డు అది పేరేదు, వీళ్ళు తోడేయాల్సిందే స్వామి. ఎదురు స్వామి ఈ ఎర్రలు చాలా అన్యాయం చేస్తున్నారు. మమ్మల్ని ఎక్కడ నుంచని మంచినీళ్ళు కూడా తాగట్లేదు. మా సొమ్ములు ఖర్చులు పొలాలు అన్నీ దోసుకుంటున్నారు. అయ్యే సలక కనపడిన ఆడకూతున్నల్లా సరిపడుతున్నారు. అడ్డుకున్నాన్ని కట్టిన శిచ్చలతో బాధలెడుతున్నారు. కానీ వాళ్ళను మావేం చేయగలం స్వామి? ఆంగ్లేయులతో పోరాటం అంత తేలిక కాదు. శతాబ్దాలుగా పాతుకుపోయిన ఆ పెను వృక్షాన్ని పెకలించటం అంత సులభం కాదు. అందుకు ఎందరో మన సోదరులు తమ ప్రాణాలు అర్పించి అమరులయ్యారు. చెప్పండి స్వామి. అదే చెప్తున్నాను రతి,
మనందరం హాయిగా ఆనందంగా ఉండాలంటే వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తరివేయాలి. అయితే ఇదంతా నువ్వే చేసేస్తానంటావు, సరే కానీ నువ్వలా అంటుంటే మరి నానేటంటాను? ఇంతున్నావు, అంతంత మాటలు అంటున్నావు, అలాగే కానీ నీ ఇష్టమే. మరి ఎవరు ఏమన్నా అందరూ ఆహుతైనా మన భరతమాత శృంఖలాబద్ధ చేతి కావాలి. స్వాతంత్ర్య వాయువులు పీల్చాలి. యావత్ భారత ప్రజలు సుఖజీవనులై సిరి సంపదలతో బిడ్డ పాపలతో అలరారుతూ సర్వ ప్రపంచానికి భరతమాత వీరభూమిగా తలమానికం కావాలి. నేనెక్కడున్నా ఎలా ఉన్నా ఇది యథార్థం కావాలి. ఇది ఇది మన పట్ల కాదు అయ్యే పనేనా? అరే కుర్ర సన్నాసి ఏడే అడిగి చెబుతుంటే ఈయన గడ్డి పరకులు మూకుమ్మడిగా కలిసి మదించిన ఏనుగును సైతం బంధించటం లేదా? ఏం గంటందరా స్వామి? అవును గంటందరా, మీరు మామూలు సామాన్య మానవులు కారు, వీరభద్రుని విలయ రూపాలు. పుట్టిన కుతంత్రాలను పౌరుష ప్రతాపాలతో చిన్నాభిన్నం చెయ్యగల అకుంఠిత శౌర్య ధనులు. నిద్రాణమైన అజయశక్తిని మేల్కొల్పండి, నిస్తేజమైన పౌరుషాన్ని తేజమయం చేయండి. చైతన్యవంతులై వీరత్వాన్ని రగిలించి శూరత్వాన్ని సంధింపజేసి బ్రహ్మాస్త్రాలుగా దూసుకుపోవాలి. విప్లవజ్వాలలు వార్చిచుల్లా ప్రజ్వలింపజేసి ఈ బ్రిటిష్ ముష్టులను మార్చి మతి చేయండి. మనలో ప్రతి పౌరుడు ఒక మహావీరుడై వీర విహారం చెయ్యాలి. అమరులైన మన వీర సోదరులే వారసులుగా వారి కర్తవ్య దీక్షే వారసత్వంగా ఈ బ్రిటిష్ ముష్కరుల హృదయాంతరాల్లోకి పాసు పదాస్త్రాలుగా దూసుకుపోవాలి. ఐకమత్యం సాధించండి, విప్లవ జ్యోతిని వెలిగించండి. గుండెల్ని పండలుగా మార్చి కండలు బిగించి ఉక్కు పిడి పెళ్లి పొట్లను వచ్చిన గ్రంథాలుగా మార్చి ఆపిన వృక్షాన్ని సమూలంగా నాశనం చేయండి. దాస్య శృంఖలాలను పగలబట్టండి. పోలీస్ స్టేషన్లు ముట్టడించి ఆయుధాలు స్వాధీనం చేసుకోండి. శాసనాలను ఉల్లంఘించండి, వాళ్ళ అధికారాన్ని కోలుత్రేయండి. పంచాయతీ పాలన ప్రవేశపెట్టి సుపరిపాలన సాగించండి. ఈ ముష్కరుల కుక్క గొడుగు సింహాసనం నామ రూప రహితం కావాలి. విప్లవం సాగించండి, అదే అదే మన ఏకైక లక్ష్యం. ఇన్నాళ్ళకు వీర రక్తం కలిగిన పులి బిడ్డ దొరికావు, ఇక చూస్తే గుండెల్లో నిద్రలేక ఈ చిన్న కుక్కల పేగులోడు నగి ఈ నెల అయితా చెప్పు స్వామి చెప్పు, నన్నే చేయమంటావా చెప్పు. ఆ యతము నా కొడుకులు ఆటలికి సాగావు స్వామి చెప్పు స్వామి, నా కొడుకులందరినీ కట్టి మామూలు ఎత్తగట్టేమంటావా? మీరంతా ఇలా అన్నదండలుగా ఉంటే మనకు తిరుగులేదు, మనదే విజయం. మేమందరం నీ నీడలో ఉంటాం, నువ్వు అందగా ఉంటే మా అందరం ఏం చేయమన్నా చేస్తాం. ఈ గ్రామ సోదరులే కాదు, మా గ్రామ ప్రజలు గూడిపళ్ళు అందరం అందరం నీ మాటకి కట్టుబడి ఉంటాం. ఏం చేయమంటే చేస్తాం. అవును సామే, నాలో సిద్ధమే.
నానే కాదు నా భక్తి కూడా మీరు ఏ చేయమంటే అదే చేస్తాను. చాలా సంతోషం. నా కళలు పండే రోజులు రాబోతున్నాయి. కానీ కానీ కంటుందరా కళ్ళుదరా, ముందు మనలో మనం ఐకమత్యం సాధించుకోవాలి. జాతి కుల భేదాలతో, ధనిక పేద తారతమ్యాలతో మనలో మనం దూరం అవుతుంటే మనం చాలా బలహీనులమైపోతాం. మనలో రెండే జాతులు, ఆడ మగ. మనందరిది ఒకటే రక్తం. ఆ రక్తంలోనే తేడా. మనందరికీ ఆకలి దప్పులు ఒకటే, అవసరాలు ఒకటే. ఇక తేడాలు ఎందుకు? ఇట్లా విభేదాలతో మనం మన ఆత్మీయుల్ని, దగ్గరి వారిని దూరం చేసుకుంటున్నాం. ముందు ఈ గోవిందురత్నను మనం వదులుకోవద్దు. వీళ్ళు మన వాళ్ళు. సమే అయితే మనలో మనకి భేదాలేటి? పదరా గోవిందు, నీ నతితో నీ కూడేమలో మనకేమలో ఉండు కానీ పదవేసిల్లమ్మ. ఈయన మా సింగన మామ కర్మగాలి. ఆ కిరాతకుడైన బాస్టియన్ వద్ద ఎట్టి చేస్తున్నాడు స్వామి. అవును స్వామి, లాగరాజపతిలో జరిగిందా? ఒకట మూడు జరిగాయి. సరిగ్గా 40 ఏళ్ల క్రితం తెల్లలపై దండ ఎత్తిన ద్వారబంగాల చంద్రయ్య పితూరి, కనపడిన అధికారి నల్లా నరికేసిన కోయిరాముడు పితూరి, దాని తర్వాత సరిగ్గా 6 ఏళ్ల క్రితం బలం పుట్ర మాదేనన్న లాగరాయి పితూరి. ఓ మన్యమేవో అగ్ని పర్వతం అన్నమాట. ఏమైంది, ఏం జరిగింది? వాళ్ళు పట్టుకొని నానా బాధలు ఎట్టే జైల్లో ఎట్టారట. నాను సత్యంలోగా అన్నో పాలి చూడాలనే ఆపేక్షతో ఈ దొర దగ్గర ఎట్టి చేతుండి దినదినం కొట్టి వదులుతుండ్రి స్వామి. పేక పిసుకు సత్యమైపోతుంది. సింగన్న విచారింపకు, సింగన్న విచారింపకు. ఈ మన్యం క్షేమం కోరి నీ అక్కడ పులి మీద పుట్టలా ఉండాలి. అక్కడి సమాచారం ఎప్పటికప్పుడు మాకు అందించావా? అందుకే స్వామి నానిప్పుడు వచ్చింది. ఇంతకు ముందే ఎదురు తిరిగిండని పడాల మావను ఖైదులో కుక్కిండు. అవును మావా, ఇప్పుడిప్పుడే ఎర్రబొట్లోళ్ళు ఊళ్ళో ఇళ్ళన్నీ కూల్చేసిండ్రు. చూసిండ్రు మావా, ఆ వీరిగాడి పిల్లల్ని నడివీధి చేర్చిండ్రు. అమానుషం రాజ్యులు. అవును తల్లి, ప్రాణాలు కూడా ఇడి చేసింది. అసలు నర్మంత్రి పనులకే ఇరుగురు చూడాలి. ఇంకా చూసేది ఏంటన్నా, నా ఎండని నరికేస్తే పోలా. అవును మామా, ఏ సంగతి తెలియజేయాల్సింది. తన గడ్డ కాని గడ్డపై అడుగు పెట్టి దోపిడీలకు దౌర్జన్యాలకు దిగిన ఈ దొరతనాన్ని దగ్ధం చేయకపోతే మనకు బతుకులు లేవు. పేదల పంచాయతీ రాజ్యం స్థాపన కాకపోతే మన శోకాలంతం కావు. నిజం స్వామి నిజం. Yeah.
అవునవును పెద్ద పెద్ద పిడకలు చేసిన చెయ్యి కదూ నీది, వాడిది అప్పడాల పిండి పిసికే చెయ్యి కదూ. అదే కుక్క బుద్ధి.
చేశారా? చదువు
పట్టపగలు ఈ స్టేషన్ పై దాడి చేస్తున్నావు, ధైర్యం ఉంటే ఎదుర్కోండి. ఇట్లు అల్లూరు సీతారామరాజు. ఇప్పుడు వచ్చే గండం నుంచి ఎంత బయటపడాలా అని నేను ఆలోచిస్తుంటే నువ్వేంట్రా బాబు? నన్ను ఎంతరా లేరా లే బద్మాష్. మాట జారిందో లేదో కుర్రమంటే ఇదిగో విను, త్వరగా త్వరగా నర్సీపట్నం వెళ్ళి రెండు బటాలియన్ల లారీల ఆర్మీ ఫోర్స్ తీసుకురా. రోడ్లో ఏం పెట్టుకున్నారో ఉడికి పడుతున్నాయి, అలా ఉండలు పడిపోయావు. ఏడ్చావు సారు నువ్వును. వెళ్ళి వెళ్ళి ఫస్ట్ బస్ కి త్వరగా వెళ్ళి రెండు లారీ రిజర్వ్ ఫోర్స్ ని తీసుకొని రా. అక్కడ సూపర్ నెట్ వర్క్ స్టేషన్ కొట్టేశారని రాజవంశంని కొడతారని నాన్ సెన్స్. కొట్టేదేముంది, కొడతామన్నారని ఒక్కోసారి పులిలా గాండ్రిస్తారని నాన్ సెన్స్. గాండ్రించడం ఏంటి? పుల్లిలా తయారవుతారని చెప్పు, వెళ్ళిపో. చీటీ రాస్తాను. అలాగే సార్. ఆలస్యం చేస్తే తెలుసుగా. లోపల మనిషి లేడు. ఎంత సాహసం ఈ జహంగీర్ తోర హయాంలోనే ఖైదీ పరారా. ఏయ్ కానిస్టేబుల్, నేనే మీ పనిసోడి తమ్ముణ్ణి. ఆ గడ్డం ఏంట్రా? ఇదా ఆ భద్రాద్రి రామయ్య ఒప్పుదరా. మీ అన్న రాలేదే? వాడళ్ళు అగ్గిలా ఉండాలి ధరా. మరి తేనె కొండ తెస్తానన్నాడు. ఇచ్చిండు ధరా. నేను ఇంటి కాడ తమ అమ్మవారి కూర్చున్నా. ఏమన్నావురా గాడిద? అవును ఇచ్చిండు ధరా. ఇస్తే మాత్రం నువ్వు అమ్మోరంటావా? అదా నా వాడుకలేదురా. సరే కానీ అమ్మగారికి కంచి కోడి మీద పోయింది. అది మా చెడ్డ కట్టుందరా. మా మన్ని కోళ్ళ కదంటే మా మక్కువ. అవును ధరా. అప్పు పడుతుంటే లేకపోతే తేవడం చాలా తేలిక ధరా. అందుకనంటిని అదా అదా ఎలాగైనా మీ మన్నెపోళ్ళు చాలా తెలివితేటలు మీరాడలే. చర్మం వలవలరా మీకు. విల్లు నన్ను వెళ్ళమని ఆ పంజరం వంక చూస్తారేందరా? పక్షులేమైనా ఎగిరిపోతున్నా ఏంటి? ఓరి పిడుగా ఓరికున్న కొద్దులు ఎవరు మరి పోదును. మరి మేకపోత వ్యవహారం తేలిపిత్రి కాదే. ఓరే మగడా, నీ పో నీ మేకపోతుకో దన్న నీకో దన్న. నువ్వు పోరా సోనా. ఏదరా అలా బెదిరిపోతుండ్రు. సీతారామరాజు దాడికి వస్తున్నాడు, నువ్వు వెళ్ళు. ఏంది ఆ విదూరి రాజుగోరా, నేను ఇప్పుడు చూసిన్నా వాగు దగ్గర నీళ్ళు రాసుకుంటుండే. ఏడిసావు, వెళ్ళు వెళ్ళు. నిజుందరా? అయినా రాజు కుంటుడులా ఉంటాడే, చేతి కర్ర కూడా లేదు. ఆ
ఆ గుంటడు కోసం బయట అందరు జవాబు ఎందుకు దొరా? ఏ ముందు బయటికి పోతావా లేదా? మాటలు నా లావుగా విసిరేస్తుంటారే, ముందు నువ్వు బయటకు పోతావా లేదా? అబ్బో ఏం చేసుకుంటుండ్రే? షట్ అప్ షట్ అప్. ఏ ఇడియట్. ఏ ఆగు. రుణాన్ని బాగా తీర్చుకుంటున్నాడు పడాలి. ప్రతి ఆంధ్రుడికి ఆదర్శప్రాయుడు. జీతం రాళ్లకు పనిచేసే ఈ పోలీసులకు అంత పస ఎక్కడి నుండి వస్తుందయ్యా? అలా వణికిపోతున్నావు? తోడేళ్ళ గ్రామాలపై పడి జనాన్ని వేధించుకొని తిన్నట్లేదు? అయ్యో నాకు ఏదైనా స్టేషన్ రికార్డు బయటికి. ఇదిగో ఎక్కడ ఎందుకుంటాయి? మనల్ని కాల్చడానికి ముందే ఈ పోలీసుల దగ్గర పెట్టారు. అన్నమో రామచంద్ర అని అఘోరించే ఆకలి జీవులకు ఇదా అన్నం. మరచిపోయావా మన చిత్రము తెల్లవాడు? తోటలు లేకపోతే వాళ్ళు మన దేశాన్ని ఒక్క క్షణం పాలించగలరంటావా? ఎవడు తిండి పెడితే వాడి పక్షాన పనిచేసే ఈ పోలీసులు ఏం చేస్తారో? పొరిటి నొప్పల కబుర్లు. నిజం ఏది నిజం? నీ ఆంధ్రుల నుండి కూడా అరమరికలు లేని ఈ అమాయక అనాథ జాతిని అణగదొక్కుతున్నది నిజం. బానిసగా అమ్ముడిపోయి వేషమైన జాలి లేని ఆ కసాయి ధరలకు తెలుగు సంపదను దారాదత్తం చేస్తున్నది నిజం. ఆ కిరాతకులకు ఈ శ్రమ జీవాను బలిపశువులుగా తలుతున్నది నిజం. నిజం నిజానికి నీకు చాలా దూరం. నీ నిజం గురించి మాకు బాగా తెలుసు. వీడు మన్యంలో చెయ్యని పాపం లేదు. ఇలాంటి కలుపు మొక్కలు తింటే మన మన్యానికి నష్టమే రాజా. అయ్యో ఇతడి పాపం ఇతడినే తినేస్తుంది. అతడు దొరల చేతిలో కీలు బొమ్మ. అసలు మనం ఈ దొరల్ని వేరేయాలి. రాజు చెప్పిందే సత్యం. రాజుగారి పేరు చెప్పుకొని పో. పోలీసుల సంగతి విడిచిపెట్టు. ప్రజల వంటి పై చేయి పడిందా? జాగ్రత్తని హెచ్చరించు. రాజా ఇప్పుడు మీరు మన్యానికే మగ్గం లేని మహారాజులు. రండి ఈ గద్దెని అధిష్టించండి. పోలీసు రికార్డుని చూసేదేముంది లేకంటావు? లంచాలు ఇవ్వని మన కోయల్ని చంచుల్ని పెట్టే హింసలేగా ఈ రికార్డు. ఇదిగో చూసావా, దొరతనం డబ్బు ఎగవేసినందుకు
మన పడాలను ఖైదు చేసినట్టు సృష్టించారు నిక్కురుష్టులు. మొన్న మీరు చింతపల్లి కచేరీ కొట్టేశారని తెలిసిపోయాక భాష్యం ద్వారా నర్సీపట్నం నుంచి జవాళ్ళు దించిండ్రు, జైపూర్ సంస్థానం నుంచి ఏనుగులు కూడా వచ్చింటివి. అయితే మనకి నర్సీపట్నం నుంచి తాజా సమాచారం కావాలి, చాలా ముఖ్యం, అర్జెంట్ కూడా. ఆ సమాచారము నేను అందిస్తున్న స్వామి, వేగిరమే మీడియా నుంచి ముందు తప్పుకోండి. భాష్యం ద్వారా ఇక్కడికి వస్తుండు, కచేరీలో ఇన్స్పెక్టర్ ఉండో లేడో చూసామని నన్నీడ కంపిండు. సరే సింగన్న, నీ వెళ్ళు, భద్రం, మన్యమే నీ గుప్పిట ఉంది సుమా. నేను వెళ్తున్నా స్వామి, మీరు మాత్రం భద్రం, మీరు మా మన్యానికి గుండి సుమా. భాష్యం ఇక్కడికే వస్తుండే, వాడి పని ఇక్కడే తెలుస్తుము. మల్లు ఆ ఆవేశమే తగ్గించుకోమంటున్నా. ఆడేకి ఇస్తే వేట వెళ్ళి ఆ జనంతో గామకొండ చేరితే ఎట్లా? అవును, ఇది మంచి ఆలోచనే. అక్కడే మన దళాలను సమాయత్తపరిచి పోరాట శిక్షణ ఇవ్వచ్చు. ఇంకోలా చేస్తేను పడాలు. ఇంకెలాగూ లేదు, ఇంకెలాగూ లేదు. రాజుగారు అగ్గిలో దూకమున్నా దూకాల్సిందే. పదండి పదండి. రాష్ట్రీయ నిన్ను చూసుకోవాలని ఎందుకొచ్చావు? పోలీస్ స్టేషన్ దోపిడీ చేయడానికి వచ్చాను. సన్యాసివి నువ్వు పోలీస్ స్టేషన్ దోపిడీ చేయడమా? అయితే నువ్వు? నేనే సీతారామరాజుని. ఈ స్టేషన్ లూటీ చేసి వెళ్తున్నాము, రికార్డుని కూడా మేమే తగులబెట్టాము. పట్టపగలు పోలీస్ స్టేషన్ లూటియా, అందులో నా ఎదురుగ్గా వాట్ పిల్లే, ఇతనే సీతారామరాజు అని ముందే ఎందుకు చెప్పలేదు? ఇక్కడ ఎస్ఐ ఏడి, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఒక్క కానిస్టేబుల్ కూడా కనపడ్డే. ఇప్పటికి 4 స్టేషన్లు లూటీ చేశారు. పోలీసులందరూ పారిపోయారు. ఆ సీతారామరాజు గన్ను గురి పెడితే సార్. ఆమా సార్, వాడు వాడు మాయలు మంత్రాలతో చేస్తారు సార్ వాడు. పిల్లే. ఆమా సార్ వాడు. టామిట్, పట్టపగలు పోలీస్ స్టేషన్ లూటీ చేయడం ఎంత ఇన్సల్ట్! ఒకదా రెండుదా ఇల్ల సార్ వాడు, అన్ని స్టేషన్ దాన్ని లూటీ చేస్తారు సార్ వాడు. ఈ సీతారామరాజు చేస్తున్న గందరగోళాలు దేశమంతటా పాకిపోయాయి. ఇప్పుడు బేకందర్ గారు పోయి లోతర్ ఫర్డ్ గారు కలెక్టర్గా వస్తున్నారు. అతను మహాక్రూరుడని, పుట్టిన స్వభావముడని. అతన్న కన్నా క్రూరుడు నరరూప రాక్షసుడు అయినటువంటి కొడాల్ స్పెషల్ ఆఫీసర్గా వస్తున్నాడు. అతనితో పాటు అస్సాం, మలబార్, కోర్కా పటాలు వస్తున్నాయి. సీతారామరాజు వాడి పటాలు మొత్తం. ఇప్పుడుగా నా గుండెకాయ కోళ్ళు మాది అయింది సార్ వాడు. సీతారామరాజుకి అటువంటి రాక్షసులు ఉండవాలి సార్ వాడు. పిల్లే, ఎవరో వస్తున్నట్టుంది చూడు, వెళ్ళరా. మిస్టర్ ఎస్ఐ, ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండు. నీ దగ్గరికి వచ్చే సిబ్బందిని చాలా బాగా తోడు చూడు. మిస్టర్ బాస్టియన్. ఎస్ సార్. హూ ఇస్ దట్ స్టేషన్ ఎట్ట ఉన్నది ఏమి? సార్ సార్, నేను గమనించలేదు సార్, ఏదో పొరపాటు జరిగిపోయింది. గాడ్ సేవ్ ద కంట్రీ.
సెబాస్టియన్ yes sir who is that he is overseas sir ఇతడు పిల్లి సంతాన పిల్లి what what పిల్లి he is name sir వణకం సార్ వాడే వణకం ఓ మిస్టర్ పిల్లి ఆ పేపర్ అందుకొనుము What is this? Sorry, sir. ये तो परपर जरी पहुँच दी. You man run. अरे ये यंदोला को जरी ना दी. माना राजू रानी फुटाल स्मैश है ना चो. माना गवर्नमेंट स्मैश होने चली ना. God save the king and kingdom. इधर बास्टियन. आप पितूरिया सीताराम राजा सर. అవును
గుహ చాలా బాగుంది. మన పడాల మంచి స్థలం చూపాడు. ముందు మనం దీనిని నివాస యోగ్యం చేసుకోవాలి. ప్రతి ఆ పని ప్రారంభించమ్మా. గుహ లోపల శుభ్రం చేయి. మల్లుదొరా, నువ్వు గుహ బయట శుభ్రం చేయించు. చుట్టూ కందకంలా తవ్వాలి. ఎటువంటి పాములు పురుగు చుట్ట ఇందులోకి రాకుండా చూసుకోవాలి. మనిషిలాగే ఉన్నాడు. చీకట్లో కళ్ళు జిగేయమని మెరిసిపోతున్నాయి సామి. హలో, ఎవరో ఏమిటో తెలియకుండా ఎందుకు దూకుడు? ఏ పని చేసినా ముందు వెనక ఆలోచించాలి. మళ్ళీ నేను చూస్తాను, ముందు రాజా. మీరేగండి, మీరెందుకు వెళ్తాం? మేముండగా మీరు వెళ్తామా? మళ్ళు ఇదివరకు పడాలి వచ్చినప్పుడు ఈ గ్రహం చూశారట. అప్పటికి ఈడేమీ లేదు. లోపల ఏమన్నా ఇబ్బందా? ఏం లేదు స్వామి. ఆ వేగులాన్ని చిట్టు చిట్టుగా దాన్ని తికమక పెట్టి కొండలు పుట్టలు తిప్పి నానా తిప్పలు పెట్టి పారిపోయేలా చేశాను. ఈ సంగతి విన్నారా? ఆ తెల్లలు బలతో తినేసామని తీసుకెళ్తుంటే ఆ బల్లను ఎవరో ఆపి నరికి పోగులు పెట్టి ఆ సామాన్లతో పాటు ఆ బల్లను వాళ్ళ నరికి ముక్కలు పెట్టింది నేనే. ఆ బల్లను దారి మళ్లించింది నేనే. అగ్గిలాగున్నావు, అగ్గిలాంటి వాడివి. మల్లు, శత్రువు మీద ఎంత పగ ఉన్నా ఇట్లా దొంగ దెబ్బలు తీయటం, అమానుషంగా హత్యలు చేయటం మంచి పని కాదు. మనుషులను పెద్దల్లా పీకుతుంటే మరి ఏం చేయాలి? ఇళ్లలో పడి దోసుకొని నాయన హోమాలు చేస్తుంటే మరి ఏం చేయాలి? అందుకే వాళ్ళకు పక్కల్లో బలిమై వాళ్ళని గద్దె నుండి గెగ్గివేయడానికి అల్లూరి సీతారామరాజు గారు చేసే ప్రయత్నంలో ఒక భాగం పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఆ మహానుభావుడు కానీ అతడు పైడిపుట్టలో ఉంటున్నాడని తెలిసింది. ఆ సీతారామరాజు అంటున్నావు? నీకు రామరాజు తెలుసా? రామరాజు నాకే కాదు, ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు పట్టాలనే సంకల్పం కలిగిన వారి అందరికీ రామరాజు. అతని ప్రతాపం ఆంగ్లేయ గుండెల్లో గుబులు పుట్టించి వాళ్ళ సామ్రాజ్యంలో అలగించింది. అందుకే మా సీతారామరాజు సాయంగా ఉండి ఈ పులవాజుల్లో ఒక సమితి కావాలని మీ దగ్గరికి వస్తున్నాను. రామరాజు మీకు తెలుసా? అసలు మీరు ఎవరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేనే రామరాజు. మీరా రామరాజు? రామరాజు గారంటే
అలా విందుగా చెప్పుకుంటుంటే చెయ్యి మనిషి అనుకున్నాను. ఇలా రామరాజు నన్ను క్షమించండి. ఏం తప్పు చేశావని నిన్ను క్షమించాలి? నీ పేరేమిటి? ఎక్కడి నుండి వస్తున్నావు? నా పేరు రేగిరాజు సత్యనారాయణరావు. భీమవరం దగ్గర తుమ్మిదిపల్లి అనే గ్రామం. మీరు చేసే తిరుగుబాటు ప్రయత్నాల గురించి మా గ్రామాల్లో చెప్పుకుంటుండగా విని మీకు సాయముగా ఈ ఇప్పుడు రాత్రిలో ఒక సమితి కావాలని మీ దగ్గరకు వచ్చింది. అంటే నువ్వు రచపెట్టివని అనమాట. అగ్గి లాంటి వాడివి, అగ్గిరాదంటే బాగుండేది. మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి రామరాజు. నన్ను కూడా మీలో ఉండనివ్వండి. ఉత్సాహవంతులను ఆపటం మా అభిమతం కాదు. నువ్వు మాతో ఉండడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ విప్లవం అంటే మాటలు చెప్పినట్లుండదు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. రాజు కష్ట నష్టాలకు ఓర్వు కలిగిన రైతు ప్రజలు ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడే ఒక నిర్ణయం తీసుకుని బయలుదేరారు. ఈ ఆంగ్లేయులు కొత్త పుట్టించే వరకు ఇది నేను ఇంటి ముఖం చూడనని ప్రతిజ్ఞ చేశాను. గంటందరా మళ్ళుదరా, మనకన్నీ శుభసూచకాలే ఎదురవుతున్నాయి. ఈ శుభతరుణంలోనే మనం మన విప్లవాన్ని ప్రారంభం చేయాలి. ఈరోజే మన వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. ఈవేళ చాలా మంచి రోజు. శ్రావణ బహుళ ఏకాదశి సోమవారం. ఈరోజు రుద్రాభిషేకం చేసి శివజాగరణ జరిపించి విప్లవ శంఖం పూరిద్దాం. ఆంగ్లేయులకు ఎదురు తిరుగుదాం. సహాయ నిరాకరణ చేద్దాం. మన గ్రామాల ప్రజలకు శాసనాలను ఉల్లంఘించాలని అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఇక ఇదే మన స్థావరం. దీనికి రక్షకులు గోవిందో రత్తి. మమ్మల్ని గృహంలో ఉంచేస్తారా? అయితే అవసరమైనప్పుడు మాతో రావచ్చు. నువ్వు గోగిరి ఎర్రేసును, బొంకుల మూలన్నను, శరవన్నను సహాయంగా తీసుకుని కొండ చుట్టూ పహారా చేయి. మన గురించి ఎటువంటి వేగుల వారు వచ్చినా వాళ్ళు ఈ ప్రాంతానికి రాకుండా చూసుకోవాలి. నాకు ఏదైనా పని చెప్పండి స్వామి. వయసు మళ్ళిన వాడివి, నువ్వేం చేస్తావు సింగన్న? మమ్మల్ని ఆశీర్వదించు స్వామి. అదేటి స్వామి అలా అంటారు? మా వాళ్ళందరూ తుపాకీ దెబ్బలకి గుండెలో వచ్చి ఎదురు నిలుచుంటే నానైనా చేతికి గాజులు వేసుకునేటండి. నాగరాయపుత్తూరులో చేరిన నా కొడుకులా యుద్ధం చేయలేకపోయినా, మీలాంటి ముసలోళ్ళతో పరుగులు ఎత్తలేకపోయినా ఉడతలాగా నాకు సాధనైంది నేను చేస్తాను స్వామి. ఆ భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. సింగన్న లాగరాయపుత్తూరులో చేరి ఆంగ్లేయులను గట్టి కల్పించిన శివంగి లాంటి వీరుణ్ణి కని దన్నీడవయ్యావు. మీలో నిగుడీకృతమైన వీరత్వాన్ని మాలో రగిలించి మాకు చైతన్యం కలిగించు చాలు. సింగన్న నీ వెళ్ళు భద్రం. అన్నమే నీకు ఇప్పటి ఉంది సింగన్న. నేను వెళ్తున్నా స్వామి, మీరు భద్రం. ఆగు సింగన్న. రత్తి నీవు కూడా సింగన్నతో వెళ్ళమ్మా. కొండ మలుపు వరకు దిగబెడతాడు. అట్టాగే స్వామి. రామ్మా
అతను కత్తి లాంటి వాడు. కాకపోతే ఆ బాక్సియను ఉక్కువాలి అని సైన్యాల చక్రబంధాన్ని భేదించుకురావడం మాటలా? గోవిందు, ఎందుకైనా మంచిది, నీవు కూడా ఒక దళంతో వెళ్ళి కొండ దిగువన పహారా చెయ్యి. అలాగే స్వామి. చూడు, శత్రువు కనపడ్డాడా? మిరపకాయ మనకు కట్టి బాణం ఇక్కడికి వెళ్ళు. అలాగే స్వామి. జాగ్రత్త, మనం దొరికినా మన స్థావరం దొరకకూడదు. అలాగే స్వామి. ఎక్కడ నుండి ఈ కాల్పులు? పట్టణాలు భయపడుతుంది, వలయకానికి విరగబడుతుంది. ఏ కొండను దూసుకొని గుండు రావటం అంత తేలిక కాదు. చాలా సైన్యం ఉంది రాజా, మహాప్రవాహంలా ముందుకొస్తుంది. ఆగండి, ఆగండి, ఎక్కడి వాళ్ళు అక్కడ చెదిరిపండి. అదిగో అక్కడ చూడు. పడాలు, మనగాడు అనిపించుకున్నావు. ఆనాడు శివాజీ కూడా శత్రువులను ఇలాగే పొదలకు పాగాలు చుట్టి మబ్బి పెట్టి దెబ్బ కొట్టాడు. ఇప్పుడు అర్థమైందా మళ్ళు? ఆ పొదలను చూడగానే ఆ సైన్యాలు కంగారుగా వెనక్కి వస్తాయి. ఆ వెనుకొచ్చిన సైన్యాలను నేను ఈ పక్క వాగులోకి మళ్ళిస్తా. పడాలు, నీవు అదిగో ఆ కొండ పక్కన పొదలో మాటేసి కాల్చు. సింగన్న చెప్పిన కవిత హైటర్లు వాళ్ళే అయి ఉంటారు, వాళ్ళ పని నీవో గంట పట్టండి. వాళ్ళు ఎప్పుడైతే తస్తారు వాళ్ళ సైన్యంలో ముసలం పుడుతుంది, చెదిరి బెదిరిపోతారు. మన గోవిందు, ఆ కొండ చివర కొనను కాచి ఉన్న మన గోవిందు పెద్ద పెద్ద పండరాలను దొరికించి వాళ్ళ పుచ్చల్లో పుచ్చకాయల్లో పగలగొడతాడు. వాళ్ళు తిరుగుముఖం పెట్టే తోవలు నేను కాసి అమ్ముల వర్షం కురిపిస్తా. చాటారయ్యా.